పాలక పక్షంలో ఉన్నటువంటి అందరు కాకపోయినా కొందరు అలాగే అత్యుత్సాహంతో అత్యుత్సాహం ప్రదర్శించి పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మిమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసే మీ గొంతుకు గొంతుకు ఆశ్రయం ఉన్నామని చెప్పేసి వందల వేల మంది తెలియపరిచింది. వాళ్ళు కీడెంచితే మీకు మీకు మంచి జరిగింది, ఓ నా స్ట్రెంగ్త్ ఇదని తెలియపరిచారు వాళ్ళు. సరే, ఇది చాలా గొప్ప అంశం. థ్యాంక్ యూ. వాళ్ళు కీడెంచినప్పటికీ మంచి జరిగింది. ఈ మంచితో మీరు ఇంకా నేనేం చేయగలననే నా బలం ఏంటో తెలిసే నేనేం చేయగలను అని అర్థమవుతుంది. సార్, మీరు విద్యా వ్యవస్థ గురించి మనం డైవర్ట్ అయిపోతా ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం ఏ మేరకు బలోపేతం చేయగలుగుతుంది? మీరే అన్నారు నేను 6వ తరగతిలో మొదటిసారిగా అక్షరందిద్దే ఇది కావడం జరిగిందని చెప్పి. ఇప్పుడు జ్ఞాపక శక్తి అనేది చాలా చిన్న వయసులోనే అలవడుతుంది. 10 సంవత్సరాలు ప్రైమరీ విద్యలోనే పునాదులు బాగుంటే, మంచి నైతిక విలువలతో కూడినటువంటి విద్య, ప్రాక్టికల్ విద్య ఉంటేనే వీలు పడుతుంది మంచి విద్యా వ్యవస్థ. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన విద్యా విధానంలో కూడా అవి లేవు కదా. భారతదేశంలో విద్యా విధానం అనేది ఎన్నడు కూడా ఈ భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనువుగా రూపొందించబడలేదు. నేను ఒక విద్యార్థిగా, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా, విద్యారంగం గురించి ఆలోచించే ఆలోచన పరుడిగా, దాదాపుగా నేను విద్యా వ్యవస్థ గురించి చాలా వ్యాసాలు రాసి ఉన్నా, ఇటీవలి కాలంలోనే 12వ తారీఖున అకాడమిక్ అంటచబిలిటీ అనేది నాది పుస్తకం కూడా వచ్చింది. కనుక విద్యా వ్యవస్థ గురించి నా ఆలోచనల ప్రకారం, నా పరిశీలన ప్రకారం చూసినప్పుడు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి జరిగిన పోరాటంలో చాలా సందర్భాల్లో విద్యా వ్యవస్థ గురించి చర్చ జరిగింది. ఈ చర్చలో గోపాలకృష్ణ గోఖలే గారు, డాక్టర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఇట్లాంటి చాలామంది కొత్త కొత్త ఆలోచన చేశారు. మొట్టమొదటి ఏం ఆలోచన చేశారంటే, భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ చరిత్ర చెప్పకుండా, ఈ దేశ రాజకీయాలు చెప్పకుండా, ఈ దేశ తత్వశాస్త్రం చెప్పకుండా, ఈ దేశంలో గొప్ప సంస్కృతిని చెప్పకుండా, బ్రిటిష్ చరిత్ర, బ్రిటిష్ రాజకీయాలు, బ్రిటిష్ సంస్కృతిని మనకు బోధిస్తున్నారు, మన చరిత్రను తెలుసుకోకుండా మనం విదేశీ చరిత్ర తెలుసుకుంటున్నాము అనే ఆలోచన 1909లో చేశారు మన వాళ్ళు. 1909 నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి స్వదేశీ విద్యాలయాలు కావాలన్న పోరాటం నడిచింది, స్వదేశీ పాఠ్య ప్రణాళిక సిలబస్ కావాలన్న పోరాటం నడిచింది. ఈ మొత్తం పోరాట క్రమంలో 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చాక 48లో విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక కమిషన్ ఏర్పడి, ఈ విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి అంటే, భారతదేశంలో 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు, చేతి వృత్తుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు, ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తగిన విద్యా విధానాన్ని మనం రూపొందించాలి అని అనుకున్నారు 48లో అనుకున్నారు. దీన్ని సాధించడానికి 10 ఏళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు. 48 అంటే 58కి 10 ఏళ్ళు అవుతాయి, 58కి సాధించడం సాధ్యం కాలే. తర్వాత 60కి వచ్చింది, 65, 66లో 64లో ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వం ఇట్లా కాదు, మొత్తం మన విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైన అధ్యయనం జరగాలి అని చెప్పి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషను ప్రొఫెసర్ రజనీ కోటారి, మంచి విద్యా వ్యవస్థ విద్యావేత్త, ఆయన ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన అధ్యక్షతన ఒక కమిటీ వేసి, కొటారి కమిషన్ అని ఒక కమిషన్ వేసి పరిశీలన చేయించి ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయన ఒక మంచి రిపోర్ట్ని ఇచ్చాడు. 1948లో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన లక్ష్యాలు, ఆశయాలు ఇప్పటి వరకు నెరవేరలేదు. కనుక వాటిని నెరవేర్చాలంటే భారతదేశ విద్యా వ్యవస్థ సిలబస్లో ఇప్పటికీ ఏం కొనసాగుతుందంటే, పరాధీన భావజాలం కొనసాగుతుంది మన విద్యా వ్యవస్థలు అని చెప్పాడు ఆయన. పరాధీన భావజాలం అంటే బ్రిటిష్ వ్యవస్థకు సంబంధించి, యూరోపియన్ వ్యవస్థకు సంబంధించిన ఆలోచన విధానం విద్యా వ్యవస్థలో కొనసాగుతున్నది, అందుకే ఇది మారాలి, ఇది పోవాలి. పోవాలంటే భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుకూలమైన విద్యా విధానాన్ని, కరికులంని రూపొందించాలి అని చెప్పి ఆయన రిపోర్ట్ని ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని ఇస్తే ఇప్పటికీ భారతదేశంలో మంచి రిపోర్ట్ ఏమిటి అంటే కొటారి రిపోర్టే. దాన్ని మించిన రిపోర్ట్లు రాలే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ గురించి ఎక్కడ పట్టించుకోలే.
అయితే ఆయన ఏం చెప్పాడు? విద్యా వ్యవస్థ బాగుండాలంటే బడిపంతులను బతకలేని బడిపంతులు అంటున్నారండి. బడిపంతులకు గౌరవప్రదమైన జీవితం ఉండాలంటే గౌరవప్రదమైన జీతం ఉండాలి, కనుక జీతాలు పెంచండి అని చెప్పాడు. కొన్ని వందల రికమెండేషన్లు చేస్తే అందులో జీతాలు పెంచండి ఒక రికమెండ్ చేశారు. అయితే అన్ని విషయాలని పట్టించుకోకుండా కొంత జీతాలు పెంచారు. అప్పటి నుంచే టీచర్లకు కానీ ప్రొఫెసర్లకు కానీ పే స్కేల్స్ అనేవి మొదలైనవి. మిగతా విషయాలను పెద్ద పట్టించుకోలే. తర్వాత 80-60 ఇది వచ్చింది. మధ్య మధ్యలో చిన్న చిన్న కమిషన్లు వేశారు, అవి పెద్దగా అంత సత్ఫలితాలను ఇవ్వలే. రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యాక రాజీవ్ గాంధీ ఏం చేశారంటే 86 అప్పుడు పివి నరసింహారావు గారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు ఉండే సెంట్రల్లో, ఆయన ఇప్పుడు అది విద్యాశాఖగా మారింది బీజేపీ వాళ్ళు వచ్చినాక, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి పివి నరసింహారావు రాజీవ్ గాంధీ గారు ఇద్దరు అనుకొని నూతన విద్యా విధానం 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేసిందంటే కొఠారి చెప్పిన కమిషన్ చెప్పినటువంటి విషయాలను పక్కన పెట్టేసి వాటిని అమలు చేయకుండా ప్రపంచ బ్యాంకు అవసరాలను తీర్చే యూరోపియన్ దేశాలైనటువంటి లేదా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల అవసరాలు తీర్చే వైట్ కాలర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మన దగ్గరికి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. అది కూడా ఈ దేశ అవసరాలు తీర్చలే. నిజానికి ఇప్పుడు విదేశాలలో స్థిరపడినటువంటి ఇంజనీర్స్ అందరూ మన దేశం నుంచి ఈ దేశ ప్రజల డబ్బుతో చదువుకొని ఈ సంపదతో చదువుకొని ఇక్కడ నాలెడ్జ్ పొంది ఈ నాలెడ్జ్ ఈ సమాజానికి అందివ్వకుండా ఎక్కడికి వెళ్ళి అందిస్తున్నారు? అమెరికాకి వెళ్ళి అందిస్తున్నారు. ఇవాళ అమెరికా ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్తున్నాడంటే మీ యొక్క ఆలోచన విధానంతోనే మీ జ్ఞానంతోనే అమెరికా ఇంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని మాట్లాడుతున్నారు. ఇక్కడ అభివృద్ధి ఇక్కడికి రావాల్సినటువంటి ఆ జ్ఞానం ఈ ప్రజలకు అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఆ జ్ఞానం వెళ్ళి వాళ్ళ అమెరికాలో ఉన్నది. అంటే ఇది 86 విద్యా విధానం ఆయన మొదలుపెట్టడంతో ఆనాడే ప్రైవేటీకరణకు అనేది పునాది పడింది. ఆనాడే ప్రపంచ బ్యాంకుకు అనుకూలమైన విద్యా వ్యవస్థ ఇక్కడ మొదలైంది. మొదలైనాక 90వ దశకం వచ్చాక పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆనాడు ఆయన నెరవేర్చని చేయలేకపోయిన విషయాలన్నింటినీ 90ల తర్వాత చేశాడు. ఇప్పుడు చాలామంది రాస్తున్నారు, నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది, పివి నరసింహరావు గారి శత జయంతి సందర్భంగా ఆయన దార్శనికుడని తత్వవేత్త అని. విషాదం ఏమిటంటే తెలుగు సమాజంలో ప్రగతిశీల మేధావులు కూడా ఆయనని తత్వవేత్త అంటున్నారు. గొప్ప తత్వవేత్త, ఎవరికి అర్థం కాని తత్వవేత్త అని, గొప్ప దార్శనికుడని మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న ఆర్థిక విధానాలని విచ్ఛిన్నం చేసి ఇక్కడ నిర్దిష్ట పరిస్థితులతో సంబంధం లేకుండా ఇక్కడి ఆర్థిక వ్యవస్థని పరాధీనం చేసినటువంటి వాడు పివి నరసింహరావు. ఇక్కడ విద్యా వ్యవస్థని పరాధీనం చేసినటువంటి వాడు పివి నరసింహరావు. సరే అది అయిపోయింది. మరి పాలకులు ఏ కారణం చేత ఈరోజు ఆయన తత్వవేత్త అని చెప్పేసి అంటే ఓటు బ్యాంక్ రాజకీయం కొరకా లేకపోతే మరే ఇతరత్ర కారణాలు? అంతే సింపుల్. పివి నరసింహారావు ఒక ఐకాన్గా తెలంగాణ సమాజంకు చెప్పదలుచుకున్నారు. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుని పట్టించుకోలే. ఆయన చనిపోతే కూడా సరైన పద్ధతులు నిర్వహించలే. ఒక మాజీ ప్రధానమంత్రి చచ్చిపోతే ఉండవలసిన ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆయనని అంత్యక్రియలు జరగలేదు కనుక కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలకోరు విధానాన్ని చెప్పి దాన్ని దెబ్బగొట్టాలని తెలంగాణ ప్రాంతంలో దానికి వ్యతిరేకమైనటువంటి పార్టీలు పివి నరసింహారావు గారి గొప్పతనాన్ని మేము వారసులం పివి నరసింహారావు గారికి అని చెప్పడం కోసం మాత్రమే ఒక ఐకాన్గా తీసుకున్నారు. 4 కోట్లు సంపాదించుకోవడానికి పివి గారిని గొప్పగా వీళ్ళు చిత్రీకరించుతున్నారు, కానీ నిజంగా తత్వవేత్త కాదు, తన గొప్ప వ్యక్తి కాదు అది. కనుక ఆయనకు సంబంధించి పివి నరసింహారావు గారికి సంబంధించి ఆనాడున్నటువంటి నిర్దిష్ట పరిస్థితుల్లో మనం పర్టికులర్గా విద్యా వ్యవస్థకి పరిమితమైతే విద్యా విధానం పూర్తిగా నాశనం కావడానికి ఆయన ప్రధాన కారణం. తర్వాత 85 విద్యా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత ఇవాళ మనకి 2019 ఎడ్యుకేషన్ విధానం వచ్చింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్యా వ్యవస్థ గురించి మీకు పేటో చెప్పిన విషయం చెప్పాలి, ఈ సందర్భంలో గుర్తు చేయాలి. మంచి పాలకులు ఉన్న చోట మంచి రాజ్యం ఉంటుంది.
ఆయన ఏమన్నాడు, మంచి విద్య ఉన్న చోట మంచి పాలకులు ఉంటారు, మంచి పాలకులు ఉన్న చోట మంచి విద్య రాజ్యం ఉంటుంది అన్నాడు. విద్య, పాలకులు, రాజ్యం. మంచి రాజ్యం ఉన్న చోట మంచి పాలకులు ఉంటారు, మంచి పాలకులు ఉన్న చోట మంచి విద్య ఉంటుంది. ఇటు నుంచి అటుపోవచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు. మంచి విద్య ఉన్న చోట మంచి పౌరులు తయారవుతారు. ఆ మంచి విద్య అనేది ఉత్తమ విలువల్ని బోధిస్తుంది కనుక మంచి పౌరులు తయారవుతారు కనుక ఈ పౌరులే రాజకీయంలోకి పోతారు కనుక వీళ్ళే రాజకీయ నాయకులు అవుతారు కనుక వీళ్ళే ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు కనుక అప్పుడు రాజ్యం మంచిగా ఉంటుందని ఆయన చెప్పిన మాట. ఇవాళ భారతదేశంలో మంచి విద్య ఉందా? మంచి విద్య లేదు. మంచి విద్య లేకపోవడానికి ఏమిటి కారణం? చాలా కారణాలు ఉన్నాయి. ఈ దేశ నిర్దిష్ట పరిస్థితుల్ని ఆధారం చేసుకొని మనం పరిశీలించినప్పుడు మొదటి నుంచి నేను చెప్తున్న మాట, నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ విద్యా వ్యవస్థ రూపొందలేదు. ఇప్పటికీ ప్లేటో చెప్పిన ప్రకారం ఇక్కడ మంచి విద్య లేదు, దాని వలన మంచి పాలకులు లేరు, దాని వలన మంచి రాజ్యము లేదు.